Hi friends, welcome to Meaty Kitchen. ఈ రోజు మీటి కిచెన్ లో టమాటా నిలువ పచ్చని చూపిస్తున్నాను. ఈ టిప్స్ ని ఫాలో చేస్తే ఫ్రిజ్ లేకున్నా బయట అలా 2 మంత్స్ ఉన్న పచ్చడి పాడవకుండా ఉంటుందండి. ముందుగా 1/2 కేజీ టమాటాలని నీట్ గా వాష్ చేసుకోండి. టమాటా నుంచి తడి అనేది లేకుండా అలా ఒక గంట సేపు ఆరబెట్టుకొని పీసెస్ లా కట్ చేసుకొని పెట్టుకున్నాను. 1/2 కేజీ టమాటాలకి 40 గ్రామ్స్ చింతపండు పడుతుందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని 1/2 కేజీ టమాటా ముక్కలు 40 గ్రామ్స్ చింతపండును వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక లిడ్ పెట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించండి. టమాటా అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించండి. ఒక 10 మినిట్స్ కి టమాటా సాఫ్ట్ అయ్యి చింతపండు టమాటా ఇలా గుజ్జుగుజ్జుగా అయిందండి. ఈ స్టేజ్ లో ఫ్లేమ్ ని ఆఫ్ చేసి టమాటా చల్లారంత వరకు పక్కన పెట్టుకోండి. టమాటా ఇలా పూర్తిగా చల్లారాక మిక్సర్ జార్ లోకి వేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు ఉప్పు తగినంత 5 టీ స్పూన్స్ ఉప్పుని వేస్తున్నాను. 5 టీ స్పూన్స్ కారం పొడి రెండు వెల్లుల్లి గడ్డలు 1 టీ స్పూన్ మెంతులు 1 టీ స్పూన్ జీలకర్ర 1 టీ స్పూన్ ఆవాలు లైట్ గా ఫ్రై చేసుకొని మిక్సర్ జార్ లోకి వేసి ఇలా పౌడర్ లా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ కి తాలింపు పెట్టుకోవాలి. దాని కోసం స్టవ్ మీద కడాయిలో 100 ml ఆయిల్ ని వేస్తున్నాను. మీరు కావాలంటే ఆయిల్ ని కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చుండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర 1 టీ స్పూన్ మినపప్పు 1 టీ స్పూన్ శనగపప్పు 2 ఎండుమిర్చి 8 టు 10 వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా కరివేపాకును వేసుకొని ఫ్రై చేయండి. అలానే మీ దగ్గర ఇంగువ ఉంటే కొద్దిగా ఇంగువ వేసుకొని ఫ్రై చేయండి. పోపు దినుసులు బాగా ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసుకున్న టమాటా పచ్చని వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక 5 టు 10 మినిట్స్ అలా బాగా ఫ్రై చేయండి. పచ్చడిని ఇలా ఆయిల్ లో కొద్దిసేపు ఫ్రై చేయడం వలన ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. అలానే పచ్చల్లోకి నూనె ఎక్కువగా ఉన్న నిల్వ ఉంటుందండి. ఇలా పచ్చల్లో నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ స్టేజ్ లో ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకొని పచ్చడి పూర్తిగా చల్లారేంత వరకు ఒక 8x8 కంటైనర్ లో స్టోర్ చేసుకొని పెట్టుకోండి. ఇంతే ఫ్రెండ్స్, టమాటో పచ్చడి రెడీ. థాంక్స్ ఫర్ వాచింగ్.